చతుర్థ స్కంధంలో వచ్చేటువంటి ధ్రువోపాఖ్యానం చాలా గొప్ప కథ ఒక ధ్రువుని తపస్సు గురించి మాత్రమే కాదు సవత్తల్లి గొడవల గురించి కాదు అది నేను చెప్పాలని ఎందుకు అనుకున్నాను ప్రత్యేకంగా అంటే భారతీయ వైజ్ఞానికత ఎంత గొప్పది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఏన్షియంట్ ఇండియా ప్రాచీన భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం ఖగోళ విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందో మనకి ధ్రువోపాక్ష్యానంలో తెలుస్తుంది ముఖ్యంగా మనం ఈ కథ చెప్పుకోవడానికి ముందు గ్రహించాల్సింది భాగవతం పురాణం రామాయణం కావ్యం భారతం ఇతిహాసం అన్నీ కలిపి ఒకే ఘాటుని కట్టి మాట్లాడేయద్దు రామాయణ భారత భాగవత పురాణాలు తప్పు భాగవతమే పురాణం రామాయణం కాదు రామాయణం కావ్యం వాల్మీకి కవి భారతం ఇతిహాసం ఇతిహాసం అంటే చరిత్ర ఇతి ఇహ ఆసం ఇలా ఒకప్పుడు జరిగింది అంటే భారతంలో ప్రతిదీ చరిత్ర సాక్ష్యాలున్నాయి రాసులు చరిత్ర కానీ రాయలేదు రామాయణం కావ్యం అందుకే రామాయణం లోతుల్లో గెలిపి మనం వాస్తవాల్లోకి గెలిపోకూడదు అది కావ్యం అది ఆయన చెప్పాడు నేను కవిని అని ఉందే వాల్మీకి కోకిలం కవి అన్నవాడు ఎప్పుడు వాస్తవమైన జీవితాన్ని కాస్త మారుస్తాడు సినిమా తీసినట్టే ఎందుకంటే లేకపోతే ఎవరో చూడరండి అండి అంటాడు రామాయణం కావ్యం రామాయణంలో కవిత్వాన్ని ఆస్వాదించాలి రాముడు ఈ చోట తిరిగాడు అంటే అక్కడే తిరిగాడు అని మనం బస్ చేసి వెళ్ళిపోకూడదు అక్కడికి అక్కడ తిరిగిన నీకు వచ్చేది ఏం లేదు ఇక్కడ ఆయన లేడు అక్కడ తిరిగింది రఘురాముడు ఇప్పుడు నువ్వు వెళితే దొరికేవాడు డ్రైవర్ రాముడు అడవి రాముడు దొంగరాముడు ట్యాక్సీ రాముడు ఈ పిచ్చి పెంచుకోకూడదండి పుణ్యక్షేత్రాల పేరు మీద రాముడు తిరిగాట సీత కూర్చుంది నీకు నీ కూర్చుంటే నీకేమిటి ఏమిటి వస్తుంది దానివల్ల ఇది పెద్ద ఇంక గొప్పకై చెప్పడం ఇది నేను మొత్తం అన్నీ స్నానాలు చేశానండి ఈ మనసులో ఏం చేయలేదు స్నానం ఇక్కడ ఈ మొత్తం అంతా చేశాను చెబుతున్నా అంటే ఈ గర్వం ఉండనే ఉంది ఇక్కడ సాత్విక గర్వం ఇవి స్నానం చేసే ఉపయోగం చార్జింది అండగా రామాయణం కావ్యం భాగవతం పురాణం భారతం ఇతిహాసం పక్కా మీరు సాక్ష్యాలు ఆధారాలు చరిత్ర జరిగిందన్న విషయంలో భారతంలో ప్రశ్నించండి చెప్పి తీరవలసిందే భారతం చరిత్ర పురాణం ఎలా ఉంటుంది అంటే పురంజనోపాక్ష్యానం సహా ధ్రువోపాక్ష్యానం సహా గజేంద్ర మోక్షం సహా ఇలాంటి కథలన్నీ సింబాలిక్గా ఉంటాయి ప్రతీకాత్మకంగా ఉంటాయి ఆ పాత్రల పేర్లు గమనించి కాస్త వ్యుత్పత్తి అర్థాల్లోకి వెడితే అపూర్వమైన విజ్ఞానవర భావ నమస్కారం పెట్టేస్తాం ఉత్న ఆయనకి ఇద్దరు భార్యలు సునీతి సురుచి సునీతి కుమారుడు ధ్రువుడు సురుచి కుమారుడు సురుచి కుమారుడు ఉత్తముడు రెండో భార్య కావడం వల్ల వయస్సులో చిన్నది కావడం వల్ల కావాలని చేసుకోవడం వల్ల ఉత్తాన బాధుడు రెండవ భార్య పట్ల ఎక్కువ ప్రేమగా ఉంటున్నాడు సునీతి తట్టుకుని తట్టుకుని బాధపడి అంతఃపురంలో కాలక్షేపం చేస్తుంది కథ అందరికీ తెలుసున్నది అది అలా ఉంటే పరవాలేదు కానీ ఈ సురుచి రెండో భార్య ఉంది ఈవిడ ఆకర్షణకు ఎప్పుడైతే మొగాడు దృష్టి ఆయన మీద పడింది ఇంకా నాటకం ఆడేస్తుంది సహజంగా మొగాడు గట్టిగా ఉండాలి అక్కడ రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడమే తప్పు ఒకవేళ చేసుకున్నావు దక్షిణ నాయకుడులా ఉండాలి శుభ్రంగా అందుకని ఎవరిని అవమానిస్తూ ఉంటే ఎలాగా రెండో ఆవిడకి ఎప్పుడైతే ప్రాధాన్యం ఇచ్చాడో ఇలా ఇవి రచ్చిపోయింది ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయింది ఉత్తానపాతులు సింహాసనం మీద కూర్చుంటే ఉత్తముడు వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చున్నాడు మరి చిన్నపిల్లాడు ఆరేళ్ళవాడు ధ్రువుడు కూడా అనిపిస్తుంది కదా నాన్నగారు నాన్నగారిని వస్తే ఈ ఉత్తానపాదులు వాడిని ఇలా దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుంటూ అలా చూసే అట్ట చూసింది అంతే ఆగిపోయాడు ఆయన ఇది ఈయన పరిస్థితి ఈయన మహారాజు ఎటువంటి వాళ్ళు పరిపాలించారు దేశాన్ని ఆగిపోయాడు అది ధ్రువుడికి బా ఉద్ర అన్నట్టు ధ్రువుడికి బాధ కలిగింది అదే తమ్ముడిని నన్ను ఎక్కి పెయి పెద్దవాడు నన్ను కూర్చొని పుట్టలేదు నాకు తండ్రి కదా అని ఏడిస్తే ఆ సురుచి వచ్చి నాకు అడుపున పుట్టాల్సింది దిక్కుమారందే కడుపున పుట్టావు నువ్వు అందుకే నీకు లేదు అన్న కథ వచ్చే జన్మలో నాకు కడుపున పుట్టావు అంటే అక్కడికి పాపం ధ్రువుడు ఏడుస్తూ వచ్చే జన్మ పొందాలంటే ఏం చేయాలమ్మా అన్నాడు శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించమందు ఆవిడ మంచి సలహా ఇచ్చిందాడు బాబు భయం కూడా ఆత్మజ్ఞానం కలిగించినట్టే కోపం కూడా ఒక్కోసారి మేలు చేస్తుంది వెళ్ళా శ్రీమన్నారాయణ ఏడు దగ్గర ఏడు దేవుడి దగ్గర ఏడు ఎవడి దగ్గర ఏడుస్తావు వచ్చేటప్పుడు మా నాకు కడుపున పడతా అంటే ఇప్పుడు పోవాలనే కదండీ ఆవిడ ఉద్దేశం దుర్మార్గం కాదు వచ్చి జన్మలో నాకు కడుపున పడతాం అంటే పక్కన పాపం అంతఃపురానికి పరిగెట్టి అమ్మ ఒళ్ళు పడి ఏడిస్తే నా బతుకే అలా ఉందిరా మొన్న విదేశీ రాజుగారు వచ్చారమ్మ ఆయనకు పోయి ఇద్దరు భార్యని ఇద్దరిని పరిచయం చేయొచ్చు కదా ఆవిడనే పరిచయం చేశాడు మా వైఫ్ అన్నాడు నన్ను దోషి పారేశాడు మీ నాన్నగారు నన్ను పిలవలేదమ్మా నాకు లేని గౌరవం నీకెక్కడ ఉంటుందమ్మా మన బతుకింతే అప్పుడు మళ్ళీ తల్లిని అడిగాడు అమ్మ ఏం చేయమంటావుంటే అంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కురా నీకైనా నాకైనా శ్రీ మహావిష్ణువే దిక్కురా అంటే ఆవిడ ఇదే చెప్పింది ఈవిడ అదే చెప్పింది అని వెంటనే గొచ్చగొట్టేసిన బయలుదేరాడు అది ధ్రువుడు అంటే మరో శుకుడు ధ్రువుడు అంటే అనుమానం లేదు మరో శుకుడు కంసుల జీవితం భయంతో ప్రారంభమే భయంతో ముగిస్తే శుకుని జీవితం వైరాగ్యంతో ప్రారంభమే వైరాగ్యంతో ముగిస్తే వ్యాసుల జీవితం తపనతో ప్రారంభమే తపనతో ముగిస్తే ఈ ధృవుని జీవితం ఈ అసూయతో బాధతో బాధతో మొదలై భగవద్భక్తితో ముగిసిందండి ఇది గొప్ప జీవితం ఇది అందుకోసం మనం ధ్రువభక్ష్యానని కూడా పరిమితంగానైనా చెప్పుకోవాలి ఇందులో ఉండే విజ్ఞానం కారణంగా అంతే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఇబ్బంది ఏమిటి ఆరేళ్ళని పిల్లాడు తపస్సు చేస్తాడు ఏం చేస్తాడు ఇప్పుడు మనకి అరవై ఏడు ఉండి ఇది మంచిదా అది మంచిదా విగ్రహారాధన మంచిదా జ్ఞాన మార్గం మంచిది మనమే చెప్పలేని స్థితిలో ఉన్నాం ఇప్పుడు బోటి కాళ్ళ ఏదో తెలుసున్నా కూడా ఏమీ వద్దండి గుళ్ళు గోపురాలు అన్నీ అనవసరం అండి జ్ఞానమార్గం ఉంటే చాలండి మనసులో ధ్యానం చేసుకోండి ఏంటి మరి దేవాలయాలు సంస్కృతి ఇవన్నీ ఏమైపోవాలండి ఇవన్నీ పెట్టింది చాలా ముఖ్యమైన వాళ్ళు ఋషులు పెట్టారు కదా ఇవన్నీ ఆగిపోవలసిందేనా పైగా అందరికీ ఆ జ్ఞానం ఉంటుందా వెళ్ళొద్దంటే మానేస్తారండి అందుకే వివేకానందుడు గొప్ప మాట చెప్పాడు ఇరవై వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు అరవై ఏళ్ల వాడు పెడితే తప్పు అన్నాడు అంటే అరవై ఏళ్ళు వచ్చాక సరికి అరవై పుట్టినరోజు చేశానండి ఇంకా గుళ్ళోకి వెళ్ళొద్దని నిర్ణయించుకున్నాను ఈ దిక్కుమాలని నిర్ణయం కాదు నువ్వు చేయాల్సింది అందుకోసం కాదు చెప్పింది అరవై ఏళ్ళు వచ్చేనాటికి గుడిలో ఉన్న దేవుడు గుండెల్లో ఉన్న ఆత్మ ఒక్కటే అని గ్రహించాలి ఆ అభ్యాసం చేస్తే మనం లేకపోతే తప్పదు ఎంతవరకు తప్పదు గ్రహించే వరకు తప్పదు వచ్చే వరకు వల్ల వేయమన్నారు చచ్చే వరకు చదవమన్నారు అంతే చదువు ఎంతవరకు అంటే చచ్చే వరకు వల్ల వేయడం అంటే కంఠస్థం చేయడం కంఠస్థం చేయడం చచ్చే వరకు అక్కర్లేదు వచ్చాక ఇంకెందుకు వచ్చే వరకు వల్ల చచ్చే వరకు చదువు అన్నారు అంతే చెప్పి గుళ్ళోకి ఎంతవరకు వెళ్ళాలి అంటే గుళ్ళో ఉన్నది గుండెల్లో ఉన్నది అని స్థిరంగా గ్రహించగలిగే వరకు ఒకవేళ ఆ గ్రహింపుకి ఆ జ్ఞానానికి గుడి వాతావరణమే బాగుంటే అక్కడే చేయొచ్చు ఇంటికంటే గుడి పదిలం దానికి ఏముంది అంటే మనం వ్యవస్థను వ్యతిరేకించాల్సిన పని లేదు వెళ్ళడం మానేయవలసిన పనే లేదు ఇంట్లో పూజలు ఇవి మానేవలసిన పని లేదు ఇది ఎందుకో అని తెలుసుకుని దానికోసం చేస్తే చాలు టెన్త్ క్లాస్ వాళ్ళు టెన్త్ క్లాస్లోనే ఉంటాడండి పిజి వరకు వెళ్ళడా ఇది అంతే విగ్రహారాధన విగ్రహారాధనతో ఆగిపోతే అలాగా ఆత్మారాధనలోకి వెళ్ళాలి కదా కానీ ఆర్యాళ్ళ పిల్లాడు కాబట్టి ఈయన ఆ నదీ తీరంలో తిరుగుతున్నట్టు పాపం గంగా నదీ తీరంలో దేవుడు చూడాలి దేవుడు కోసం చేయాలంటే నారదుడికి జారేసింది పిచ్చిపురాడు సవత్తందని వచ్చేసాడు సరైన మార్గం చూపించకపోతే ఏం చేస్తాడు ఏ వేలు చెయ్యో కోసేసుకుంటాడేమో బ్లైడెట్టి అంతే కదా మరి తమో గుణం చిన్నపిల్లాడు కదండి అని వెంటనే ఆయన కనిపించి ఏం ఏమిటి ఏమిటంటే ఆయనకు చెప్పడుతుంది నేనే చెప్తాందా నేను చెప్తాందా నువ్వు కంగారు అని మంత్రులు ఉపదేశించేశాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జపక్ష్య జపో్యూయృపాత్మయత్మ ఎం సప్తరాత్రం ప్రపటన్ ఎం సప్తరాత్రం ప్రపటన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్ ఎం సప్తరాత్రం ప్రపటన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్ వ్యాసభాగవతంలో ఉంటుంది జప్యశ్చ జపం చేసేవాళ్ళు మంత్ర జపం చేసేవాళ్ళు గమనించాల్సిన మాటలు ఇందులో చాలా ఉన్నాయండి బజార్లో కూర్చుని బస్ స్టాండ్లో కూర్చుని చేసేది కాదు జపం అంటే జప్యశ్చ జపించవలసిందే పరమో గుహ్యక మంత్రం పరమ రహస్యం అడిగిన వాడికల్లా చెవులో ఊదీసేది కాదు ఇది అందులో సిద్ధ గురువు సిద్ధి ఆ మంత్రాన్ని కోట్ల సార్లు జపించి సిద్ధి పొందిన గురువు కనుక మనకి మంత్రోపదేశం చేస్తే ఎవరికి మనం వెంటనే మంత్రోపదేశాలు చేసేయకూడదు అలాగా హక్కు అందరికీ ఉంటుందండి స్త్రీ పురుష భేదం లేదు దయచేసి గమనించండి మంత్రోపదేశానికి మంత్రజపానికి మంత్ర అనుష్ఠానానికి పురుషులకు ఎంత హక్కు ఉందో స్త్రీలకు కూడా అంత హక్కు ఉంది హాయిగా చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు స్త్రీలు ఉపదేశం చేయొచ్చు కుంతీదేవి మంత్రాన్ని పొందింది ఉపదేశము చేసింది మాత్రికి బోళ్ళ మందు ఉన్నారు అమృణుడు అనే మహర్షి ఉండేవాడు వేదకాలంలో ఆవిడ కూతు ఆయన కూతురు వాక్కు ఆవిడ పేరే వాక్కు ఆవిడ అమ్మవారి మీద దేవీ సూక్తం రచించింది వేదంలో ఉందా దేవీ సూక్తం అమ్మవారిని తా అమ్మవారితో తాదాత్మ్యం చెందింది ఆవిడ గార్గి మైత్రేయీ మహానుభావులు అయినటువంటి వైదిక స్త్రీలు ఉన్నారండి స్త్రీలకు విద్య ఎప్పుడూ లోపం చేయాలి వాళ్ళకి అవసరమైన విద్యతో నేర్పారు అనవసరం ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీ క్లినిక్ నేర్పల అవసరమైంది నేర్పారు వాళ్ళ వాళ్ళ కులాలను బట్టి ఆచారాలను బట్టి అందుకే నేను ఏం చెప్పాడు అంటే ఈ మంత్రం నేను చెబుతున్నా దీన్ని గుఖ్యగా రహస్యంగా దొరికింది కదా అని నీ సాటి పిల్లలందరికీ చెప్పే నీకున్న తపన ఆవేదన వాళ్ళకి తెలియదు దాన్ని దుర్వినియోగం చేసి అమ్మేస్తారు ఇది విను నేను చెప్పేది రూపాత్మ అంతేకాదు ఏం సప్తరాత్రం ప్రపటన పిల్లల మనస్సు ఎలా ఉంటుందంటే ఏమండి ఎలా అది చెప్పిస్తే దేవుడు కనపడతాడా కనపడతాడని చెప్పాలి వాళ్ళకి దేవుడు అంతటా ఉంటాడని వేదాంత వాక్యాలు పిల్లల దగ్గర పనికిరామండి దేవుణ్ణి నీ బ్యాగ్లో ఉండడం చెప్పాలి ఆ బ్యాగ్లో చూపించాలి అలా అయితేనే పిల్లలు నమ్ముతారు పిల్లలకి వస్తువు కనపడాలి ఎదురుగా అందుకే విగ్రహారాధన పిల్లల వయస్సులో చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా అందరం పిల్లలమే కాబట్టి అందరికీ ముఖ్యమే ఆధ్యాత్మికంగా అందరం పిల్లలమే రండి అందరికీ ముఖ్యం మాండడానికి వీలు లేదు ఎవరు ఎప్పుడు మానయిస్తుంటే ఇచ్చు అది హృదయం నిర్ణయించాలి కానీ మనోహరని చెప్పడానికి మామూలు పిల్లలకైతేనండి ఇప్పుడు ఇటువంటి పూజ చేసి ఆ దండలన్నీ పెట్టగానే కొంతమంది పిల్లల్ని గమనించడం మీ ఇంట్లో మీరనే ఇలాంటి అలంకారం చేస్తే అక్కడే కూర్చుంటారు కథలు కనీసం సెల్ఫీ కోసమేనా కూర్చుంటాడు చార్ని వాడు బెల్లమ్మ కోసం వచ్చాడు పూలదండ కోసం వచ్చాడు రానివ్వండి తర్వాత విష్ణు భగవంతుడి కోసం తర్వాత వస్తాడు ముందే నువ్వు రే ఇది కాదు ఇవన్నీ ఊరికే మామూలే రా ఇవన్నీ పిచ్చి నమ్మకాలు లేని వాడు పిచ్చడైపోతాడు అటువంటి వాళ్ళకి మనం వేదాంతాలు చెప్పకూడదు పిల్ల వయస్ అది ప్రమాదం అది వాడికి అలంకార పూలదండలు మా అమ్మ ఎంత కష్టపడిందో తెల్లారి కట్టించంటే దేవుడి కోసం అమ్మ అని చెప్తే వాడు దేవుడి కోసం ఇంత కష్టపడచ్చు అనమాట అని గ్రహించుకుంటాడు వాడు కూడా రేపొద్దున పెళ్ళి అయినా సరే వాళ్ళ పిల్లల చేయిస్తాడు ఈ సంస్కృతిని మనం కొనసాగించవలసింది ఇది గంగా ప్రవాహం లాంటి సంస్కృతి అండి దేవాలయ సంస్కృతిలో ఏమాత్రం బీట తీసే ప్రయత్నం చేయొద్దు ఎవరు కూడా ఆ విగ్రహారాధన అభిషేకాలు ఆ పూజలు అన్నీ కొనసాగవలసింది తత్వం గ్రహిస్తూ కొనసాగాలి ఒక్కటే మాట నేను చెప్పేది లేకపోతే అమాయకులమైపోతాం కపిల మహర్షి చెప్పినట్టు అందుకే నేనకి నువ్వు ఆరాధన చేయి పువ్వులవి పెట్టు ఈ మంత్రం జపించు ఇది ఏడు రోజులు సప్త రాత్రం అంటే నైట్ కాదు ఇక్కడ రాత్రం సంస్కృతంలో రోజు అనే అర్థంలో వాడతాడు ఏడు రోజులు వరుసగా జపిస్తే ఏం జరుగుతుందని చెప్పాడో గమనించండి పువాన్ పశ్చితి కేసరాన్ ఆకాశంలో ప్రయాణించే సిద్ధుల చేత నువ్వు చూడగలుగుతావు నీ కోరిక కూడా సిద్ధిస్తుంది అంతేగాని శ్రీమన్నారాయణమూర్తి కనబడతాడని చెప్పాలా నారదుడు నారదుడే లిటిగేషన్ లిటిగేషన్ దీన్ని ఏడు రోజులు నువ్వు జపిస్తే పుమాన్ పశ్చితి ఖేచరా ఆకాశంలో గమనించేటువంటి సిద్ధ మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా కనబడతారు యోగభాషంలో చెబుతారు ప్రాణాయామం చేసి ప్రాణవాయువుని ఈ బ్రహ్మరంధ్రం నుంచి పైకి క్షణకాలం పంపి రెండు మూడు నిమిషాలు అక్కడ ఉంచగలిగితే పైన చారణ మార్గంలో సిద్ధ మార్గంలో సంచరించేటువంటి సిద్ధులు కనబడతారు చూసేటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారు మహాయోగులు ఉన్నారు మనకి తెలియదు కాబట్టి లేదని అనొద్దు ఉన్నారు అది యోగ యోగ భాషలో ఉంది ఆ ప్రక్రియ ఎంత ఉంది ఉత్పత్తి ప్రకరణలో ఆ ప్రక్రియ ఎంత చెబుతారు మనకి మనకి చేత కాదు కాబట్టి లేదని అనేది అక్కడ పరకాయ ప్రవేశాలు అన్నీ ఉన్నాయి వాడు చేయగలరు దాన్ని అదే చేశాడు ఎలాంటి ఘోరమైన తపస్సు చేశారంటే ధ్రువుడు ఒక నెల రోజుల పాటు మూడు రోజులు కోసారే అన్నం తిన్నాడు ఆహారం అది కూడా వెలగపళ్ళు రేగుపళ్ళు అక్కడ దొరికే అవే మళ్ళీ వీటి కోసం బజార్కి వెళ్ళలేదు మంచి పళ్ళు ఏరుకుందాం అంటూ అలా ఉంటే తపస్సు అనవసరం ఇంకా అక్కడ వెలక వెలగ వెలగ చెట్లు ఉన్నాయి వెలగపళ్ళే తిన్నాడు అరక్కపోయినా సరే కడుపులో పోచ్చినా గట్టిగా ఉన్నాయి అందుకే దువ్వి దొరికాయి పగలకోట్టు తిన్నాడు రేగుపళ్ళు రేగుపండులో ఎలా ఉంటుంది రేగుపండు అంటే ఏంటి గింజ ఎక్కువ గుంజు తక్కువ గింజ ఎక్కువ గుంజు తక్కువ అవే తిన్నాడు మరి ఉన్నాయి ఏం చేయమంటావు రేగుపళ్ళు వెలగపళ్ళు అది కూడా మూడు రోజులు కోసాలి ప్రాణం పోతోందంటేనే ఆహారం అలా నెల్లాడు చేశాడు తర్వాత రకరకాల పచ్చి ఆకులు తింటూ అది కూడా ఆరు రోజులు కోసాలి పెంచేశాడు ఆహారం తినే విరామ సమయం పెంచేశాడు ఆహారం తగ్గించేశాడు తపస్సు అంటే అంత తీవ్రంగా ఉంటుంది భగవద్ దర్శనం కావాలంటే అలా చేయాల్సిందే అందుకని ఇంకో నెలపాటు ఆరు రోజులకోసారి కేవలం ఆకులు తిన్నాడు ఇంకో నెలపాటు పన్నెండు రోజులకోసారి నీళ్లు తాగాడు కేవలం ఇంకో నెలపాటు పద ఇరవై రోజులు ఒక్కసారి కేవలం వాయువు మీదే నిలబడ్డాడు వాయు భక్షణే తప్పితే ఏం లేదు వాయువే ప్రాణాయామం చేసి వాయువు మీద ఆధారపడి జీవించాడు ఇక ఆ తర్వాత స్థితిలో మూడు నెలల పాటు కాలం మీద నిలబడ్డాడు ఆ బాలుడు అంత తపస్సు చేశాడు ధ్రువుడు మహానుభావుడు అంత తపస్సు చేశాడు మీకు ఇప్పటికీ కొన్ని సంస్థల వారు వేశారు భాగవతం పుస్తకాలు అందులో ఈ చతుర్థ స్కంధం పుస్తకం మీద అద్భుతమైన బొమ్మ ఉంటుందండి శివు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవుతాడు ఆ సరస్సు ఉంటుంది అక్కడ ఆ సరస్సు దగ్గర ఒక బండరాయిలా ఉంటుందండి ఆ బండరాతి మీద గోచీగొడ్డ పెట్టుకుని చిన్న పిల్లాడు ఇలాగ ఒంటికాలు మీద నిలబడి ఉంటాడు ఎంత ముచ్చటగా ఉంటుందో ఆ బొమ్మ చూస్తే నాకు ఈ ఈ స్థితి వస్తే ఎంత బాగుండేది రాటాన్ని ఒంటికాల మీద నిలబడి ఉంటాడు గోచీగుడ్డ పెట్టుకుని ఆరేళ్ళ పిల్లాడు మహావిష్ణువు ఆయన ఎదురుగా ఉంటాడు ఇది ధ్రువుడు చేసినటువంటి తపస్సు ఈ తపస్సుకి విష్ణువు ప్రత్యక్షం అయ్యాడు ఆయనకి చాలా ఆనందం కలిగింది చూశాడు అప్పుడే ఒక చిన్న మాట చెప్పి గమ్మత్తైన మాట నేను సెలవు తీసుకుంటా తర్వాత మీకు వీలైతే ఆ ప్రయాణం చేసి రాగలిగితే మంచిది దగ్గరలోనే ధృవుడుకు మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు శంఖ చక్ర కదా పద్మారత్ కదా రావాల్సింది ఆయనకి మనస్సులో ఇంకో భావం లేదు అలాగే వచ్చాడు కానీ హడావిడిలో ఆయన ఏం చేశారంటే ఎడమ చేతిలో శంఖం ఆ ఎడమ చేతిలో చక్రం కుడి చేతిలో శంఖం పెట్టుకుని వచ్చాడు సాధారణంగా మహావిష్ణువుకి చక్రం కుడి చేతిలో ఉంటుంది ఇక్కడ ఆయుధం అది ఆయుధం ప్రయోగించాలని ఎలా ఉండాలి కానీ ఎడం ఉండదు కదండి చక్రం ఎవరు ఎడం వేయరు కదా ఆయుధం కుడి చేత్తో పట్టుకోండి ఇంకా చక్రం ఎప్పుడూ మహావిష్ణువు కుడి చేతిలో ఉంటుంది శంఖం ఎడమ చేతిలో ఉంటుంది అవసరత పూరించేటప్పుడు కుడి చేతిలోకి తీసుకోవచ్చు అది వేరే విషయం పద్మాలు ఉంటాయి ఈ నాలుగింటిని పొజిషన్స్ మార్చి అంటే స్థితులు మారిస్తే సరిగ్గా మ్యాథమెటిక్స్ సిద్ధాంతం ప్రకారం మ్యాట్రిక్స్ అంటారే దాని ప్రకారం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏవో చెప్తారు దాని ప్రకారం సరిగ్గా ఇరవై నాలుగు రూపాయలు ఏర్పడతాయి కింద శంఖం ఇక్కడ ఇక్కడ చక్రం శంఖం ఉంటాయి కింద గదా పద్మం ఉంటాయి గదన పైకి తీయండి శంఖాన్ని కింద పెట్టండి చక్రాన్ని కింద పెట్టండి శంఖాన్ని పైకి పెట్టండి ఇలా నాలుగింటి స్థానాలు మీరు మారిస్తే ఇరవై నాలుగు రూపాలు మాత్రమే వస్తాయి లెక్క గణిత శాస్త్రం ప్రకారం అందుకే కేశవనామాలు ఇరవై నాలుగు లెక్క మహానుభావులు జమ్మల మడక శర్మ గారు ఒక గ్రంథంలో రాశారు ఈ విషయం ఈ అభినందనలు వారికి ఆ యోగం వారిది వారి ద్వారా నేను తెలుసుకున్నాను ఆ విషయాన్ని ఎంత గొప్ప విషయాలు ఉన్నాయరా అనుకున్నాను ఊరికి ఏదో లెక్క అనుకుంటామాలి ఆ ప్రతిమని మీరు పొజిషన్స్ మార్చడం అంటారండి అలాగే మారిస్తే స్థితిలో మారిస్తే ఎంత మార్చినా గణిత శాస్త్రం ప్రకారం ఇరవై నాలుగు స్థితిలో ఏర్పడతాయి నాలుగు ఉన్నది కాబట్టి లెక్క ఏదో టూ ది పవర్ ఆఫ్ స్క్వేర్ రూట్ అంటారు కదా ఆ లెక్కల ప్రకారం అంతే అది అంతే ఇరవై నాలుగే నమ్మాలి అలాగే ఈయనకు దగ్గరికి వచ్చినప్పుడు ఆ హడాముడిలో ఆయన వస్తూ ఈ చేతిలో చక్రం పెట్టుకున్నట్టు ఈ చేతిలో శంఖం ధరించట్టు పిల్లాడంటే పక్కా చెప్పాను కదా ఆయనకి నారదులు చెప్పింది పట్టేసింది నువ్వు విష్ణువు కాదు నీకు నమస్కారం అన్నాడు నమ్మకం కుదరట్టే సవత్తల్లి నానా మాటలు మాట్లాడింది బాధతో ఉన్నాడండి ఆయన పిల్లడిని అర్థం చేసుకోవాలి మనం ఎంత కఠినమైన తపస్సు మనసులో ఉన్నది నువ్వు విష్ణువు కాదు నువ్వు మా సవత్ పెంతల్లాగే ఉన్నావు అన్నది అదేమిటి అదే ఆ నారదుడు చెప్పాడు ఆ విష్ణు వెంట ఓరి బంగారని కానీ నాకంటే తెలియదు ఇప్పుడు చూడమన్నాడు ఆయన తలుచుకుంటే ఏముందండి మెద మాయా ఇప్పుడు చూడమన్నాడు తక్కువని మారాయి చెగ్గయ్యి మారకుండా ఎడమ చేతిలో ఉన్న చక్రం కుడి చేతిలో ఉన్న శంఖం ఉన్న మహావిష్ణువు విగ్రహాన్ని చూడాలంటే తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడి పక్కనే దివి లేని ఒక గ్రామం ఉందండి నూట ఎనిమిది తిరుపతుల్లో అది ఒక తిరుపతి అక్కడ మీరు మహావిష్ణువును చూడండి ఆయన మొదట కనపడిన మహావిష్ణువు రూపంలోనే ఉంటాడు శంఖచక్రాలు అటు ఇటు మారిపోయి ఉంటాయి అయితే ఆ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే అక్కడ అర్చకులు చెబుతారు పొట్టువాడు పెడితే పొట్టుగానే కనపడుతుంది ఆ విగ్రహం పొడుగువాడు పెడితే పొడుగే కనపడుతుంది ఎందుకంటే ధ్రువుడు ఇంకో అనుమానం వ్యక్తం చేశాడు నేను చిన్నవాడుగా ఉన్నా నువ్వు అంత పెద్దవాడుగా ఉన్నావు నాకు చూడడం వీలు కదా ఇప్పుడు చూడు అన్నాడు అంతే కనపడ్డాడు అన్ని రూడైతే కదా మహావిష్ణువు అని నమ్మడాడు లేదా మళ్ళీ కూర్చుంటాడో రేగుపళ్ళు తీసుకుని పిల్లలతో ఇదే పేచేయండి వాళ్ళకి చెప్పేది ఇది స్పష్టంగా ఉండాలి కానీ అయోమయం జగన్నాథం చేయకూడదు వాళ్ళకి తిరిగిపోతే వద్దని చెప్పు పంపించేయి అందుకే వ్యాసుడు కూడా సుకుడు ఇంతేనా ఇంకేమైనా మీరు చెప్పగలరా అంటే ఇంతకంటే ఏమీ లేదురా జనక మహారాజు చెప్పినా నీకు ఇదే నేను చెప్పచ్చగా చెప్పలేదు తెలుసుకోమన్నాడు అంతే అయ్యోమయా గురించి కూడా అక్కడికి వెళ్ళాక వచ్చాడు సరిపోయింది అలాగే పిల్లాడు కాబట్టి ఈయన కూడా చెప్తే నాకు నువ్వు కనపడడం లేదు లేదమ్మా కనపడుతున్నావు చూడు నువ్వు ఎంతవో నేను అంతే ఉన్నా అంతే అణురణీయాన్ మహతో మహీయాన్ అణుర్బృహత్ నిర్గుణో గుణభ్రుణ్ నిర్గుణోమన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక విష్ణువర్ సహస్రంలో ఉండే ఆ అణువు బృహత్ కృషక స్థూలక అన్నీ ఆయనేనండి నీకు చిన్నవాడంటే చిన్నవాడుగా ఉంటాడు పెద్దవాడంటే పెద్దగా ఉంటాడు నీకు ఎలా కావాలంటే అలా ఉంటాడు ఏముంది దీనికి పిండు దాన్ని కలిపి పెట్టిస్తే గోధుమ పిండిని తర్వాత పూరి వేయాలా చపాతీ అంటే పిల్లలు ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఏది కావాలంటే అది వేస్తాం పిండి లేకపోతే ఏమిటి వేస్తాం అని చెప్పి భగవంతుడు అంతే అలా కనపడ్డాడు ఆ క్షేత్రాన్ని మీరు దర్శించాలంటే తూర్పుగోదావరి జిల్లా కిరణంపూటి దగ్గర లేని ఉంది నూట ఎనిమిది తిరుపతుల్లో అది కూడా ఒకటి అక్కడ విష్ణువు ఇలాగే ఉంటాడు ఖచ్చితంగా ఈ రూపంలో ఎందుకు ఇలా ఉన్నాడు అని నేను అడిగితే ధృవుడు తపస్సు ఇక్కడ చేశాడు అని మాకు పురాణ కథ ఉందండి అన్నారు అంత గొప్ప పుణ్యక్షేత్రాలు మనకి సమీపంలో ఉన్నాయండి మన ఆంధ్రదేశంలో మన తెలుగునాటి రెండు రాష్ట్రాల్లో ఉన్నాయండి మనం చూడవలసినవి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క కథ ఉంది అలా ప్రత్యక్షమైనటువంటి మహావిష్ణువు ఏం వరం ఇచ్చాడు ఈయన ఇంతకీ ఈ వరంతో సంతృప్తి చెందాడా లేదా ఈ పిల్లవాడు యొక్క తపస్సు ఏమైంది అనేది మనం రేపు కలుసుకుని మళ్ళీ చెప్పుకుందామండి అంతవరకు చాలా